Welcome back to my spicy hut. Ippudu manam Andhra's most favorite mouth watering and spicy mirchi bajji ela cheyalo chuddam. Mana Andhra Pradesh lo aithe bajji mirchi ane separate ga mirchi ne untundi bajji veskovadaniki. Adi manaku veeluga kuda untundi. Kaani ikkada naaku anta availability ledu. Naaku దొరికిన మిర్చిలో నాకు వీలుగా ఉన్న మిర్చిని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడ జల్పెనోస్ బెల్ పెప్పర్ తీసుకున్నాను బజ్జీ వేయటానికి. ఇది కూడాను చాలా వీలుగా, తినడానికి చాలా టేస్టీగా, ఎక్కువ ఘాటు లేకుండా బాగుంది. మనం ఏదైతే మిర్చి తీసుకుంటామో దాన్ని శుభ్రంగా కడిగి చాక్తో ఒకవైపున చీల్చాలి. చీలిస్తే దాన్ని పొట్ట విడి లోపల గింజలు కనిపిస్తాయి కదా, ఆ గింజల్ని శుభ్రంగా తీసేయాలి. మీకు ఘాటు ఎక్కువ కావాలనుకుంటే కొన్ని గింజలు మిగిల్చొచ్చు, లేదంటే శుభ్రంగా తీసేసి పెట్టుకోవాలి. మనం ఇలా గింజలు తీసేసి పెట్టుకున్న మిర్చిలో స్టఫింగ్ కోసం వామ్ పొడి ఉపయోగిస్తాము. ఈ వామ్ని కొంచెం దొరగా వేయించి చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలి. ఈ వామ్ పొడిలో కొద్దిగా శనగపిండి, అంటే హాఫ్ హాఫ్ వేసుకోవచ్చు, హాఫ్ వామ్కి హాఫ్ శనగపిండి వేసుకోవచ్చు. వేసుకుని చిటికెడు ఉప్పు వేసి కలిపి ఈ పొడిని వామ్లో స్టఫ్ చేయాలి. స్టఫింగ్ చేసేటప్పుడు మీరు రెండు వేళ్లతో లేక మూడు వేళ్లతో ఈ పొడి తీసుకుని కాయలో ఒకచోటే కదా పెడతారు. వేరే లెఫ్ట్ హ్యాండ్తో మీరు కాయ విడతీస్తే రైట్ హ్యాండ్తో ఆ కాయలో పొడి పెట్టినప్పుడు ఒకచోటే పెడతారు కదా, ఆ పెట్టిన దాన్ని బొటన వేళ్ళతో ఇలా కిందకి లాగేస్తే కాయ అంతా చక్కగా పొడి పడుతుంది. మనం కాయ మొత్తం మీద పొడి పెట్టక్కర్లేదు, ఒక చోట పెట్టి దాన్ని బొటన వేలుతో కానీ చూపుడు వేలుతో కానీ ఆ పొడిని ఇలా కిందకి లాగేస్తే కాయ అంతా చక్కగా పొడి పడుతుంది. ఇలానే అన్ని కాయల్లో ఈ పొడి స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీ వేసుకోవటానికి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటే దాంట్లో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ మైదా పిండి, చిటికెడు సోడా ఉప్పు, తగినంత మామూలు ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని వాటర్తోనే కలుపుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ జోరుగా ఉండకూడదు, అలా అని మరీ టైట్గా ఉండకూడదు. జోరుగా ఉంటే గనక కాయ మీద పిండి ఆగదు, జారిపోతుంది. అదే టైట్గా ఉంటే గనక కాయకి అసలు పిండి అంటదు. అందుకని చక్కని కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇటు జోరు ఉండకూడదు, అలానే గట్టిగా కూడాను ఉండకూడదు. మనం చేయి లేపి ఇలా పిండి వదిలినప్పుడు పిండి చక్కగా పడిపోవాలి, మధ్యలో ఆగి ఆగి పడకుండా. మనం పిండి పైకి ఇలా చేతితో లేపినప్పుడు బౌల్లోకి మన చేతిలో నుంచి పిండి చక్కగా స్టాప్స్ ఏమీ లేకుండా జారుగా పడాలి. మనం పిండి కలిపేసినాక ఒకసారి ఉప్పు చూస్తే మనకు ఉప్పు ఎంతుందో తెలుస్తుంది. తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోవాలి. అలా ఉప్పు కరెక్ట్గా చూసుకుని పిండి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో మన డీప్ ఫ్రైయింగ్కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. మనం కడాయి స్టవ్ మీద పెట్టినప్పుడు స్టవ్ హైలో పెట్టొచ్చు. నూనె కాగింది ఇంకా మిర్చి వేయొచ్చు అనుకున్నప్పుడు స్టవ్ని మీడియంలో ఉంచి మిర్చి వేయాలి. స్టవ్ని కనుక హైలో ఉంచి మిర్చి వేస్తే మనకి లోపల మిర్చి ఉడకకుండానే పైన ఏగిపోయినట్లు రంగు వచ్చేస్తాయి. అందుకనేసి చక్కగా లోపలంతా ఉడకాలి అంటే స్టవ్ని ఎప్పుడు మిర్చి వేసేటప్పుడు మీడియంలో పెట్టి వేయాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న మిర్చిని ఈ పిండిలో రోల్ చేసి నూనెలో వేసుకోవాలి. మిర్చిని పిండిలో రోల్ చేసి వేసుకునేటప్పుడు చుక్కలు అక్కడక్కడ పడకుండా ఉంటాను, కానీ మిర్చిని ఈ పిండి బౌల్లోంచి తీసేటప్పుడు ఈ పిండి బౌల్ అంచు మీద నుంచి గనక మిర్చిని ఇలా రాస్తూ ఆ పిండి బౌల్ అంచు మీద ఇలా రాస్తూ మిర్చిని తీసి నూనెలో వేసామంటే ఈ మిర్చి నుంచి జారే చుక్కలు ఉంటాయి కదా, ఈ పిండి చుక్కలు, అవి అక్కడక్కడ పడి చికాకుగా లేకుండా, అలాగే నూనెలో వేసేటప్పుడు కూడా చుక్కలు జారితే అక్కడక్కడ చుక్కలు పడి చికాకుగా ఉంటుంది, అలా రాకుండా ఉంటాను. కానీ ఈ మిర్చి బౌల్ అంచు మీద నుంచి మిర్చి లాగితే కనుక చక్కగా పిండి తుడిచినట్లు ఉంటుంది. అలానే తీసుకెళ్లి మనం నూనెలో జాగ్రత్తగా వదలాలి. ఒకేసారి వదిలితే నూనె చింది మీదకి వస్తుంది, అలా కాడపట్టుకుని అలా ఆ నూనె అంచు మీద నుంచి చక్కగా వదిలేసేయాలి. ఇలా మనం మిర్చిని వేసుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని తీసేయాలి. ఇలా మిర్చిని మనం నూనెలో నుంచి తీస్తున్నప్పుడు కూడాను
తీసేటప్పుడు కొంచెం మిర్చిని పైకి తీసి అంచుకేసి పెట్టి ఉంచామంటే ఒక 5 సెకండ్స్ ఏమైనా నూనె ఎక్స్ట్రా నూనె అంతా జారిపోతుంది. అలా తీసివేసి మనం బయట టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మన ఎక్స్ట్రా నూనె ఇంకా ఏమైనా ఉంటే మొత్తం లాగేసుకుంటుంది. ఇలా మిర్చిని చక్కగా దొర్రంగులో వేయించుకోవాలి. బజ్జికాయని పిండిలో ముంచినప్పుడు పిండి గనుక జోరు ఎక్కువైతే కాయకి ఏమీ అంటకుండా పిండి అంతా జారిపోతుంది. అప్పుడు మనం ఇంకొంచెం శనగపిండి కలుపుకుని సరైన కన్సిస్టో కలుపుకుని వేసుకోవాలి. అంతేనండి మన మిర్చి బజ్జి అయిపోయినట్లే. ఈ మిర్చి బజ్జి ఇంకా టేస్టీగా ఉండటానికి లేకపోతే ఒకవేళ ఘాటు ఎక్కువ ఉంటే గనక ఘాటు తగ్గడానికి ఏం చేస్తామంటే ఉల్లిపాయ స్టఫింగ్ చేస్తాం. ఉల్లిపాయ ఎలాగా సన్న ముక్కలుగా తరుక్కుని దాంట్లో కొంచెం నిమ్మరసం కొద్దిగా ఉప్పు కలరింగ్ కోసం కొంచెం కారం వేసి కలుపుకుని ఈ నూనెలో నుంచి తీసిన బజ్జీ ఉన్నాయి కదా ఈ బజ్జీని మనం ఎలా అయితే ఫస్ట్ మిర్చిని కోసి చీలిక కోసి ఇత్తులు తీసామో అలాగే ఫస్ట్ ఇలా కోసి దాంట్లో మొత్తం స్టఫ్ చేసుకుని పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. మనం బజ్జీ వేసేసుకున్నాక ఇంకా గనక పిండి మిగిలితే ఆ పిండితో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. చాలా రకాల బజ్జీలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిగిలిపోయిన పిండితో ఆలూ బజ్జీ వేశాను. ఈ ఆలూ బజ్జీ ఎలా చేయాలో వేరే వీడియోలో చూద్దాం. మరి ఎంజాయ్ చేశారు కదా నా వీడియో. నా మరిన్ని వీడియోస్ కోసం నా వెబ్సైట్ విజిట్ చేయండి. నా వెబ్సైట్ అడ్రస్ www.myspicyhut.com. థ్యాంక్ యూ.